విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్ద కొండచర్యల మీద పడి ఒకరు మృతి చెందారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొండ అంచున చెట్లు నరుకుతుండగా ప్రమాదం జరిగింది. కొండరాయి కింద గుణదల కార్మిక నగర్ కు చెందిన ఇజ్జడ రాము అనే వ్యక్తి ఉన్నాడు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, నగరపాలక సిబ్బంది బాధితుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ మాచవరం వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ఈ ఘటనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం ఈ మాచవరం ప్రాంతంలో ఎస్ఆర్ఆర్ కాలేజీగా ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతంలో తేరంగుల వెంకటస్వామి వీధిలో కొండచర్యలు విరిగిపడ్డాయి. విరిగిపడినటువంటి ఘటనలో నలుగురికి తీవ్రంగా గాయాలయడం జరిగింది. అందులో ఒక వ్యక్తిపై కొండచర్య విరిగిపడడంతో ఆయన అక్కడక్కడే మృతి చెందడం జరిగింది. ఇంటి పక్కన ఉన్నటువంటి చెట్టుని నరుగుతుండగా ఈ కూలీలపై ఈ కొండరాలు విరిగిపడ్డాయి. ఇంటి పక్క చెట్టును నరికే క్రమంలోనూ అనే కొండ చర్యలు ప్రమాదకరంగా తరలించాలని చెప్పి భావించినటువంటి విద్యాడ రాము అనేటువంటి వ్యక్తి ఈ కొండ చర్యలు తీస్తుండగా ఒక నలుగురు కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. కూలీల మీద ఒకసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ గుణదల ప్రాంతానికి చెందినటువంటి విద్యాడ రాము 58 సంవత్సరాలు ఆయన అక్కడే మృతి చెందడం జరిగింది. ఈయన కూలి పనులు చేస్తూ జీవనోపాధి పొందుతుంటారు. అలాగే గాయాలైన వాళ్ళు ముగ్గురికి గాయాలయ్యాయి. వీళ్ళని ఒకటావుకున్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. చెత్తగాసంలో మాచవరానికి చెందినటువంటి కామయ్య అలాగే అప్పన్న తర్వాత వాళ్ళిద్దరికీ అయితే గాయం కావడం జరిగింది. ఈ మేత్రి ఎస్కే హుస్సేన్ కు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది. ఈ ప్రమాద ఘటన జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం అలాగే విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు కూడా ఒకటవసిన చేరుకొని కొండచర్యలను తొలగించేలా చేస్తున్నారు. కొండచర్యల దిగువన ఇరుక్కుపోయినటువంటి రాము మృతదేహాన్ని బయట తీసి గవర్నమెంట్ హాస్పిటల్ పోస్టుమార్టం కోసం తరలించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామంతో పాటు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదిక నిర్వహిస్తున్నారు. అలాగే కొద్దిగాసులకు మెరుగైన వైద్యం అందించారని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. మృతదేహాన్ని అయితే రోజు హాస్పిటల్ తరలించారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను కూడా జిల్లా యంత్రాంగం పూర్తిగా వివరాలు సేకరించే పనులు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.